నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కరోనా విజృంభణ లాక్డౌన్ తో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం లేకుండా పోయింది. ఆలయంలో నిత్యం జరిగే పూజలు నిర్వహిస్తున్నా భక్తులకు అనుమతి లేదు. అయితే లాక్డౌన్ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వటంతో తిరిగి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి టీటీడీ కసరత్తు పూర్తి చేసింది. దీనిపై మీడియాతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ నెల 11 నుంచి సాధారణ భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. అయితే ఈ నెల 8-9న ట్రయల్ రన్ నిర్వహిస్తామని, ఈ నెల 10న స్థానిక భక్తులకు అవకాశం కల్పిస్తామని అన్నారు. 11వ తేదీ నుంచి సాధారణ భక్తుల్ని అనుమతిస్తామని అన్నారు. భక్తులు 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించి సహకరించాల్సిందిగా కోరారు. అనుమతించరు అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా దర్శనం టైమింగ్స్ కూడా మార్నింగ్ 6:30 నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ 7:30తో భక్తులకి దర్శనాలు ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇంకా నైట్ 9 to 5 కర్ఫ్యూ అమల్లో ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా. సో దాన్ని నియమాలు పాటించాలి కాబట్టి మనం 7:30కి మనం దర్శనాలు పనిచేస్తే కానీ భక్తులు బయటకు వచ్చి వాళ్ళు ఏదన్నా అన్నప్రసాదం తిని కానీ వాళ్ళ రూముల్లోకి పోయి రెస్ట్ తీసుకోవడానికి, ఒకవేళ కిందకు పోవాలనుకున్న వాళ్ళు కిందకు పోయిన దాకా కూడా వెయిట్ చేయాలి కాబట్టి ఆ సదుపాయం ఇవ్వాలని చెప్పి ఈ ప్రధానంగా ఫాలో కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్నింగ్ 11వ తారీఖు నుంచి సాధారణ భక్తులందరికీ ఇచ్చే దాంట్లో దర్శనాల్లో ఈ విఐపి బ్రేక్ కూడా మార్నింగ్ 6:30 నుంచి 7:30 వరకు పెడతాం. ఆ తర్వాత ఇక సర్వభక్తులకే సాయంకాలం 7:30 వరకు కూడా, మార్నింగ్ 7:30 to ఈవినింగ్ 7:30 ఓన్లీ సామాన్య భక్తులకి, కేవలం 1 అవర్ మాత్రమే. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి 13వ వార్డులో తడి పొడి చెత్తబుట్లు పంపిణీ చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమైన గ్రామ పంచాయతీల్లో చెత్తబుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తడి పొడి వేరు చేసే చెత్తబుట్టలను ప్రతి ఇంట్లో కూడా వాడాలని, ఇంటింటికి చెత్తబుట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో కొత్తగా విలీనమైన 7 గ్రామ పంచాయతీలకు పట్టణ ప్రగతి కారణంగా ప్రోగ్రాంలో సందర్భంగా ఈ తడి చెత్త పొడి చెత్త బకెట్లు మొత్తం అన్ని 7 గ్రామ పంచాయతీలకు డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకున్నాము. ఈరోజు టెక్రియాల్లో ఈ ప్రోగ్రామ్ 13వ వార్డు ప్రోగ్రాంలో నిర్వహించడం జరిగింది. ఈ తడి చెత్త పొడి చెత్త అవగాహన గురించి ఇంకా రాబోతున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే వాళ్ళకు అవగాహన కలగాలని చెప్పేసి అందరికీ కూడా డస్ట్బిన్స్ అనేవి పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళు కూడా దాన్ని మంచి ఉపయోగం వాళ్ళకి తెలియజేస్తే మంచి ఉపయోగంలోకి ఉంటుంది. మనకు కూడా సెగ్రిగేషన్ జరుగుతుంది. టౌన్లో డంప్ యార్డ్ పెరగకుండా సెగ్రిగేషన్ చేసి ఇవ్వడం మన బాధ్యత అనేది ప్రజలలోకి ఒక అవగాహన రావాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ 7 గ్రామ పంచాయతీల్లో ఏవైతే విలీనమైనాయో కామారెడ్డిలో మొత్తం అన్ని గ్రామ పంచాయతీలకు, మొత్తం ఈ పట్టణ ప్రగతిలో భాగంగా మొత్తం అన్ని గ్రామ పంచాయతీలకు పంచడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్ ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సహాయ కార్యదర్శి కె రాజన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ అమెరికాలో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ను అమెరికా పోలీసులు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఈ నరేష్, చిలుకా శంకర్, కె జ్యోతి, పి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో ఈ మధ్యాహ్న నల్ల జాతికి సంబంధించినటువంటి
ప్రైడ్ అనేటువంటి ఒక యువకుని అక్కడ ఉన్నటువంటి తెల్లజాతి దురహంకారమైనటువంటి ట్రంప్ నాయకత్వంలో అతన్ని చంపేయబడ్డారు పోలీసులు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ఆందోళన జరుగుతుంది. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలను ఎంత దారుణంగా అణచివేస్తుందో అది దేశాన్ని అణచివేయడే కాక ఆ దేశంలో ఉన్నటువంటి నల్ల జాతి సంబంధించినటువంటి ఆ జాతిని ఎట్లా అణచడం కోసం పూనుకొని ఆ జాతిని అణచడంలో భాగంగానే ఆ ఫ్రైడ్ అనేటువంటి ఒక యువకుని పోలీసుల చేత దారుణంగా అత్యధించబడ్డాడు ట్రంప్. ఈ ట్రంప్ దురంతరానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన పెరుపుస్తున్నారు. కనుక అమెరికా ఒక సామ్రాజ్యవాదాన్ని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలందరూ ఒక ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని చెప్పి ఈ ట్రంప్ పరిపాలిస్తున్నటువంటి ఆ జాతి దురంతరాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ కోరుతుంది. వికారాబాద్ జిల్లా ధరూరు మండలంలోని మున్నూరు సోమవరం గ్రామంలో 3వ విడత మిషన్ కాకతీయ పూడిక పనులను ప్రారంభించారు వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ చెరువుల పూడిక పనుల వల్ల భూగర్భ జలాలు పెరుగుదల మరియు సాగునీరు అందించడానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ధరూర్ జెడ్పీటీసీ సుజాత, ఎంపీపీ, సర్పంచ్లు మరియు కాంట్రాక్టర్లు మండల నాయకులు పాల్గొన్నారు. మండలంలోని మున్నూరు సోమారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ చెరువుకు సంబంధించిన పూడిక కొత్త చెరువుకు సంబంధించినటువంటి పూడిక తీయడము, అదేవిధంగా కాలువల మరమ్మతు గురించి 36 లక్షల చిల్లల వ్యయంతో ఈరోజు పనులు ప్రారంభించాలని చెప్పి ఇక్కడ స్థానిక ఎంపీపీ గారితో, స్థానిక జెడ్పీటీసీ గారితో, సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, మిగిలిన ప్రజాప్రతినిధులు ప్రజలందరి సమక్షం లోపల ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మనందరికీ తెలుసు ఇంతకుముందు నీళ్లకు తాగునీరు కావచ్చు, అట్లాగే సాగునీరు కావచ్చు ఎంత కష్టం ఉండే అనేటటువంటి కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తాగే నీళ్లకు కష్టం ఉండకూడదు అనేటి ఉద్దేశంతో మిషన్ భగీరథను ఏ విధంగా అయితే ఒక విజయవంతంగా పూర్తి చేస్తూ ఉన్నారో మనందరికీ తెలుసు. అదేవిధంగా మిషన్ కాకతీయలో భాగంగా చెరువులన్నింటినీ పూడుక తీయడం కావచ్చు, ఈ నీటిని సాగునీటిని మనము అభివృద్ధి చేయాలనేటటువంటి ఉద్దేశంతో మంచి పథకము ముఖ్యమంత్రి గారు పెట్టారు కాబట్టి ఆ పథకంలో భాగంగా ఈరోజు మున్నూరు సోమారంలో ఈ కార్యక్రమం చేపట్టాము. ఖచ్చితంగా ఈ చెరువు మంచిగా అయిన తర్వాత ఈ మున్నూరు సోమారము పరిసర ప్రాంతాలందరికీ కూడా సాగునీరు మంచిగా అందుతుందని చెప్పి మేము ఆనందం వ్యక్తం చేస్తూ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో 8 నుంచి భక్తులకు దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లను శానిటైజ్ చేస్తున్నారు. క్యూ లైన్లలో 2 గజాల దూరం ఉండేలా బాక్సులు గీస్తున్నారు. భక్తులు మాస్కులు ధరించి దర్శనానికి రావాల్సిందిగా సూచించారు ఆలయ ఈవో గీతారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనాలు కల్పిస్తామని చెప్పారు. పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయాన్ని భక్తులకు దర్శనానికి అనుమతించడం లేదు. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లయితే తిరిగి దర్శనాలు ప్రారంభించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా COVID-19 దృష్టిలో పెట్టుకుని భక్తులు సామాజిక డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించి వచ్చేలాగా, శానిటైజర్స్, క్యూ లైన్లో సోషల్ డిస్టెన్స్ ఉండే విధంగా ఇత్యాదివన్నీ కూడా మా స్టాఫ్ అందరం కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుంది. పేదలకు ఇళ్ల స్థలాలపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ హయాంలో 21 లక్షల ఇల్లు నిర్మించారని, 5 ఏళ్లలో 30 లక్షల ఇల్లు నిర్మించాలన్నది ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. చంద్రబాబు హయాంలో కేవలం 6.8 లక్షల ఇల్లు కట్టారని, చంద్రబాబు హయాంలో గ్రాఫిక్స్లో ఇల్లు కట్టారని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో చంద్రన్న ఫిలిం నడిచిందని అన్నారు. ఈ ప్రభుత్వం 80,000 కోట్ల అప్పు చేస్తుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అబద్ధాలు చెబుతున్నారని రాజేంద్రనాథ్ రెడ్డి దుయ్యబట్టారు.
అసత్యాలు చెబుతూ ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడి లేని ట్విట్టర్ ఉంది కదా అని తప్పుడు సమాచారం ఇవ్వవద్దని టీడీపీ నేత లోకేష్ తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారని రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుపట్టారు. వాస్తవానికి 1999 నుండి 2004 వరకు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన మొదటి పాలనలో ఎన్ని ఇండ్లు కట్టడం జరిగింది 6.85 6,85,000 ఇళ్ళు. 2004 నుంచి 2010 రాజశేఖర రెడ్డి గారి పాలన ఇంచుమించు ఒక సంవత్సరం ఇటువట్లో ఎన్ని ఇండ్లు కట్టడం జరిగింది 24.18 ఇండ్లు కట్టడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 5 కొద్దిగా తక్కువలో 6,85,000 ఇండ్లు కడితే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల కొద్దిగా ఎక్కువలో 24 లక్షల పైసలకు ఇళ్లు కట్టడం జరిగింది. 2010 నుంచి 2014 అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 11,13,000 ఇండ్లు కట్టడం జరిగింది. 2014 నుంచి 2019 అంటే ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్ని ఇండ్లండి కట్టిండేది 7,50,000 ఇండ్లు. 5 సంవత్సరాల్లో 7,50,000 ఇండ్లు. ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానంలో భాగంగా మొట్టమొదటి సంవత్సరం నుంచే మొదలుపెట్టి 5 సంవత్సరాల్లో మన ఉద్దేశమేమి 30 లక్షల ఇండ్లు కట్టాలనే ఉద్దేశంలో భాగంగా ప్లాట్లు వచ్చేసి దాదాపు 30 లక్షల ప్లాట్లు కూడా ఈ సంవత్సరంలో ఇంకో 2 నెలలు 3 నెలలు ఇవ్వడం జరగబోతుంది. దానికి భూసేకరణ జరుగుతుంది. ఆ భూసేకరణలో భాగంగా 30 లక్షల ప్లాట్లు ఇస్తారా వీళ్ళు రాష్ట్రంలో అని చెప్పి బహుశా బాధ ఉన్నట్లుంది. ఎందుకంటే బాధ లేకుంటే ఇవన్నీ రావు. ఎందుకంటే అంత అనుభవంతో ఆయన తీసుకునే అంశము తప్పు, చెప్పిన అంకెలు తప్పు, రెండు తప్పున్నాయి. తను 5 సంవత్సరాల్లో 7,50,000 ఇండ్లు కడితే ఈ ప్రభుత్వం 30 లక్షల ఇండ్లకు గాను మొదటి సంవత్సరం దాటి 2-3 నెలల్లోనే ఇంచుమించు ప్లాట్లు కూడా ఇచ్చేసి దానికి సిద్ధం చేసిందనమాట. ఇంత తేడా ఉంది. ఇంతకుముందు 5 సంవత్సరాల్లో ఆయన 6,85,000 ఇండ్లు కడితే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇంచుమించు కొద్దిగా ఎక్కువ తక్కువలో 24 లక్షల ఇండ్లు 24 లక్షల పైచెలుకు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆలగడ్డలో తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏవీ సుబ్బారెడ్డి తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు. ఏవీ సుబ్బారెడ్డికి మాకు వ్యక్తిగతంగా కొద్దిగా విభేదాలు ఉండటం వల్ల హత్యకుట్ర అంటూ మాపై నిందలు వేస్తున్నారని అనుకున్నామని, కానీ నా భర్త భార్గవరామ్కు నోటీసులు వచ్చేసరికి కేసు మా వైపు మళ్లిందని ముందస్తు బెయిల్కు అప్లై చేశామని అన్నారు. అయితే ఈ సమయంలో ఏవీ సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చి నన్ను A4 ముద్దాయిగా, నా భర్తను A5 ముద్దాయిగా పరిగణించి వారిని అరెస్ట్ చేయాలని పోలీసులను అడగటం సరికాదని అన్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి ఎవరికి కూడా అధికారం లేదు. ఆయన వచ్చి ఆలగడ్డలో రాజకీయాలు చేస్తే వద్దని నేను ఎక్కడ కూడా చెప్పలేదు. ఇంతవరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నా మీద ప్రెస్ మీట్లు పెట్టారే గాని, నన్ను దోషంగా చూపించారే గాని, ఎక్కడ కూడా నేను ఎవరి మీద ప్రెస్ మీట్లు పెట్టి నేను నా కష్టాలు చెప్పుకోలేదు. ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి యాంటీ గవర్నమెంట్ లో అంటే ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా వచ్చి ఇక్కడ రాజకీయం చేసి లేదా ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే ఆయన కాపాడుకుంటూ వచ్చి ఆయన ఎదుగుతున్నాడు, నేను తొక్కుతున్నాను అనేది కూడా ఇంతవరకు ఆయన వచ్చి గవర్నమెంట్ మీద కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద కానీ ఎమ్మెల్సీ మీద కానీ ఆయన ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆయన వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తే నేను స్వాగతిస్తున్నాను. తొలకరి జల్లుల ఆగమనంతో జ్యేష్ఠ పౌర్ణమి నాడు రైతులు ఆనందోత్సాహాల మధ్య ఏరువాక పండుగను జరుపుకుంటారు. అరక దున్నడంతో పొలం పనులు మొదలు పెడతారు. రైతులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెల గంటలతో అలంకరించి సాగుకు సన్నద్ధమవుతారు. వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ మండలం నవల్గా జీవన్గి గ్రామాల్లో ఏరువాక సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి హాజరవగా ఎడ్లబండి ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. మంత్రి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పశువులకు పూజలు చేసి రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అందంగా అలంకరించిన ఎడ్లబండిపై మంత్రి ప్రయాణించి ఉత్సాహపరిచారు.
పట్టిసీమ నీటి విషయంలో తెలంగాణ వాటా ఇవ్వాలని కోరామని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్ కుమార్ చెప్పారు. పోలవరం నుంచి పట్టిసీమకు 80 టీఎంసీలు ఇస్తున్నారని తెలిపారు. సాగునీరు ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందని గుర్తు చేశారు. పాత ప్రాజెక్టులకు డిపిఆర్ అడగవద్దని చెప్పామని, కాళేశ్వరాన్ని కొత్త ప్రాజెక్టుగా చూడవద్దని చెప్పామని పేర్కొన్నారు. లొకేషన్, డిజైన్ మార్పు లాంటి కారణాలతో కొత్త ప్రాజెక్టుగా పరిగణించవద్దని, గోదావరిలో తెలంగాణ వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మించామని తెలిపారు. సాంకేతిక సమస్యలపై కృష్ణా గోదావరి బోర్డులకు స్పష్టంగా చెప్పామని రజిత్ కుమార్ పేర్కొన్నారు. దానికి ఒక సంవత్సరం ఫుల్ ఫ్లో అయితే 1000 టీఎంసీ ఉంటుంది, ఒక సంవత్సరం ఫ్లడ్ వస్తుంది 2500 టీఎంసీ వస్తుంది. మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ టేకెన్ యాజ్ పర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫ్లడ్ వాటర్స్. మనకు పర్మిషన్ కూడా ఉంది. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ టెక్నికల్ క్లియరెన్సెస్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ స్క్రూటినీ. అన్నిటి మీద మేము చేసి మళ్ళా స్టార్ట్ చేస్తే అంటే బాగుండదు. ఇది నిన్న కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను చేశాను, అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు చేశారు. ఆంధ్ర రాష్ట్రం సైడ్ నుండి డిమాండ్ ఉంది కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్. 2000 జూన్ 2014 వరకు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ మీరు అడగకండి. ఐ హ్యావ్ స్ట్రాంగ్లీ రిఫ్యూజ్ దాట్. మేము తెలంగాణ సైడ్ నుండి ఒప్పుకోవటం లేదు. నేను ఏం చెప్పాను, తెలంగాణ రాష్ట్రంలో పోరాటం ఎందుకనే జరిగింది దట్ నన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ ఏరియా ఆర్ బీయింగ్ కంప్లీటెడ్. నన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఆర్ డిజైన్డ్ ఇన్ ఏ మేనర్ విచ్ ఇస్ బెనిఫిషియల్ టు ది ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ. సో ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్, ఆస్క్ ఫర్ ఆల్ డిపిఆర్స్ చూస్తాం. ఈ 2000 వరకు అక్కడ కంప్లీట్ అయిన మీద మీరు డిపిఆర్స్ అడుగుతారు, మాది మీరు ఆబ్జెక్షన్స్ రేస్ చేస్తారు, మీరు పేరు చేంజ్ చేశారు, లొకేషన్ చేంజ్ చేశారు, మాకు 55 లాక్ ఆయకట్ ఇచ్చి అంటే 3 టీఎంసీ వాటర్ ఇస్తున్నారు, అది సాధ్యం కాదు. దానికి మేము పెంచాము ఫ్రమ్ మన అలొకేషన్ నుండి, దాని మీద మీరు అబ్జెక్షన్ పెడతారు. సో ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అవర్ టెక్నికల్ రిస్పాన్స్ హాస్ బీన్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ టు బోత్ ది రివర్ బోర్డ్స్. అవసరమైతే అదే మ్యాటర్ మనం కేడబ్ల్యూడిటీలో కూడా రేస్ చేస్తున్నాం. సో అక్కడ కూడా రెజల్యూషన్ కోసం అడుగుతాం. బట్ దీస్ పాయింట్స్ ఆర్ ది దిస్ ఇస్ వాట్ ఈస్ ద ఇష్యూ రిగార్డింగ్ డిపిఆర్స్. వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. 2 జూన్ 2000 వరకు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్కి డిపిఆర్ అడగకూడదు. ఇది తెలంగాణకి ఎట్టి పరిస్థితిలో యాక్సెప్టబుల్ కాదు కదా. అవర్ హోల్ పర్పస్ ఇస్ సార్, యూ హ్యావ్ కంప్లీటెడ్ అక్కడ అన్ని ప్రాజెక్ట్స్ అంతకుముందు కంప్లీట్ చేశారు. మేము వచ్చి 6 సంవత్సరాల నుండి చాలా కష్టపడి ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు పాత శాంక్షన్స్ అవన్నీ. ఇంకొకటి, ఈరోజు అంటే అక్కడ క్లియర్ కట్గా సబ్మిషన్ ఇచ్చాము. మా కిరణ్ కరీర్ కిరణ్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఫిబ్రవరి 2013లో ఈ తెలంగాణ ఫార్మేషన్ అయిన ముందు యాక్చువల్గా గోదావరి బేసిన్లో మాకు 967 టీఎంసీ ఉంది. మరి అంత లోపల మేము వాడడానికి అంటే మీకేమ బెదిరి ఉంటుంది? ఇవంతా క్లారిటీతో చెప్పాము. దెన్ బోర్డ్ హ్యాస్ టు టేక్ డిసిషన్స్ యాజ్ పర్ వాళ్ళు చెప్తున్నారు. దట్ డిపిఆర్స్ హ్యావ్ టు బి స్క్రూటినైజ్డ్ బై అస్ టు అసెస్ ద ఫ్లో. వీ విల్ టేక్ ఇట్ అప్ అండ్ డెలిబరేట్ ఆన్ ది గవర్నమెంట్ అండ్ టేక్ అ స్టాండ్. టెలిమెట్రీకి కేఆర్ఎంబీలో కృష్ణా రివర్ బోర్డ్ కింద స్టేజ్ 1 కంప్లీట్ అయింది. 10/9లో 10/8 పని చేస్తున్నాయి. ఒక దాంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన అది కూడా రిపేర్ చేస్తారు. ముఖ్యంగా మన డిమాండ్ పోతిరెడ్డి పాడు దగ్గర క్విక్గా పెట్టాలి, అక్కడ పెంచుతున్నారు. మేము ఒక రిటర్న్ అబ్జెక్షన్ కూడా సబ్మిట్ చేసాము. దట్ ఈస్ ఎ న్యూ ప్రాజెక్ట్ అండ్ అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెపాసిటీకి కూడా శాంక్షన్స్ లేవు కాబట్టి అక్కడ టెలిమెట్రీ చేయండి. మా అలాట్మెంట్ నుండి మేము వాడతాము కానీ అక్కడ మీకు టెక్నికల్గా మానిటర్ చేయడానికి లేదు. సో ది ఆనరబుల్ కృష్ణా బోర్డ్ చైర్మన్ గారు డైరెక్షన్ ఇచ్చారు, అక్కడ అతి త్వరలో టెలిమెట్రీ ఏర్పాటు చేస్తారు. గోదావరి బేసిన్లో కూడా టెలిమెట్రీ ఏర్పాటు చేయడానికి లొకేషన్స్ ఎగ్జాక్ట్గా మాకు ఎక్కడెక్కడ పోలవరం సైడ్లో కొన్ని ఉన్నాయి, టచ్ పాయింట్స్లు ఉన్నాయి, అవన్నీ చేయడానికి యాక్చువల్గా ఈరోజే ఒక కమిటీ ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేస్తే గోదావరి చైర్మన్ గారు ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ సైడ్ నుండి చీఫ్ ఇంజనీర్ హైడ్రాలజీ గారికి దానికి నామినేట్ చేశాను. థ్యాంక్ యూ. No, they are not talking about utilization. They are saying that you are using 450 TMs.
for that we are replying that we are as per the Bachavat Tribunal Award Clause 7, the state government is competent to use. పెద్దపల్లి జిల్లా పట్టణంలోని 7వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ నాయకులు వెన్నం రవీందర్ తన సొంత డబ్బులతో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో తెరాస మాస్కులు తయారు చేపించగా ముఖ్య అతిథులుగా 7వ వార్డు కౌన్సిలర్ ఉమ్మడి శెట్టి కనకలక్ష్మి శ్రీకాంత్, 6వ వార్డు కౌన్సిలర్ పెద్ది వెంకటేష్ మరియు డాక్టర్ అజీజియా తదితరులు హాజరై వారి ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. మనోహర్రెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ కరోనా మహమ్మారిని పారదోలటానికి ప్రతి వాళ్ళు మాస్క్ ధరించాలనే ఉద్దేశంతో దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ భూమనగర్ వాడలో అన్ని మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. కాబట్టి మనం అందరం చాలా జాగ్రత్తగా కరోనా దూరం చేయాలని కోరుకుంటున్నాం. బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో విచారణ పూర్తయింది. గ్యాంగ్ లీడర్ పండుతో సహా 13 మంది స్ట్రీట్ ఫైటర్స్ని పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించామని, త్వరలోనే మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మీడియా ముందు తెలిపారు. ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని ఆయన వెల్లడించారు. ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఆ సరౌండింగ్స్ లో పోలీసులు సర్చింగ్ కానీ లేకపోతే ఎవరు నాకు గ్యాదర్ అవుతున్నారు. లార్జ్ నెంబర్ ఆఫ్ దీస్ పర్సన్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఆర్ గ్యాదరింగ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు రాకపోవడం అనేది జరుగుతున్నప్పుడు రాలేదు. అక్కడ లోకల్ ఫోన్ కాల్స్ మాకు ఉన్న ఇన్ఫార్మేట్స్ ద్వారానే యాక్చువల్లీ ఈ వీడియోలను వచ్చినాయి. మా మనుషులు ఉన్నారు, మాకు పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సివిలియన్స్, అసలు ఈ మీకు రాలేదు, ఎవరికి రాలేదు ఈ వీడియోలు? మాకు ఫస్ట్ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయంటే మా మనుషుల ద్వారానే వచ్చినాయి. అప్పుడు జరుగుతున్నప్పుడు తీయలేదు, బట్ చెప్పలేదు, బట్ ఫోటోలు తీశారు మాకు, ఫోటోలు వీడియోలు తీసి పంపించడం జరిగింది. లేదు, మాకు మా మావాళ్ళు తీశారు, ఇది ఫోటో తీసి వీడియో తీసిన వాళ్ళు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మా సోర్స్ నుంచి వచ్చింది. మేము చంపాలని వెళ్ళినట్టుగా అనిపించలేదు మాకు. కొట్లాడుకుందాం, ఒకరిద్దరిని బాగా తీవ్రంగా గాయపరచాలని వెళ్ళినట్టుగా అనిపించింది. కానీ అక్కడ పోయాక పెరుగుతూ ఉండేదాని కొద్దీ ఇంకా రెండు పార్టీలు రెచ్చిపోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చనిపోయిన అతను వస్తూ అన్నమాట అంటే వాడి పని అయిపోయింది రా ఇంకా అనుకుంటా వచ్చారు. అంటే ఇద్దరు అట్లే, వాడు చచ్చిపోయాడు నీడు చచ్చిపోయాడు వాళ్ళు అనుకుంటా ఇద్దరు అలా వెళ్ళిపోయారు. సో దట్స్ వాట్ హ్యాపెన్డ్. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.